Fatima Kalasala Yajamanyam Parapatki, Vidyarthuli Bandi Padakunda, TDP Prabhutvam Cheyutanichindani, Mantri Farooq Spastan Chesar. Fatima College Vidyarthulu Nyayam Kosam Moodellu Poradina, Supreme Court Varaku Vellina Phalitam Lekapoyindannaru. APCM Chandrababu, NEET Sikshana Ippinchi, Qualify Aina Vari Vaidya Vidyaku Sahakarincharani Chepparu. Yajamanyam Chesina Tappuku Prabhutvam Aadukoni Andaga Nilabaddam, Desa Charitralo, Ide Pradhamam Annaru. Fatima College ku dadapuga 3 years mundu technical reasons valla var permission rale pillallemo andarina vallu college join chestunnaru kaani daniki application rale kabatti nilabadipoyindi dani valla vaara bathukoni chikati ayipoyinayi varu 3 samvatsaral nunchi attention chestu unnaru maaku prabhutvam edana daari chupiyalani cheppi mukhyamantri gari chaala sandarbhalalo kalisaru mari Srinivas Reddy gari jilla adhyakshuluga ఈ పిల్లలను తీసుకొని సుప్రీం కోర్టు దాకా ఓడిపోవడం జరిగింది. సుప్రీం కోర్టు కూడా వీళ్ళకి నెగిటివ్ అయిపోయింది. తర్వాత ప్రభుత్వ సీఎం గారు ఏం చెప్పారంటే ఎవరైతే నీట్లో పాస్ అవుతారో పిల్లలు వాళ్ళకందరికీ ఏదైనా వారికి ఆర్థిక సహాయమే ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వపరంగా అని చెప్పడం జరిగింది. ఈరోజు క్యాబినెట్లో దాదాపు 13 కోట్ల రూపాయలు ఈ బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారికి ఎవరికైతే అన్యాయం జరిగిందో వారి కోసం ప్రభుత్వం తరఫున 13 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. కాబట్టి వీళ్ళు ఇప్పుడు కూడా ఫస్ట్ ఇయరే 3 ఇయర్స్ నుంచి కూడా వాళ్ళకి ఫస్ట్ ఇయర్ 2 సంవత్సరాలు లాస్ అయిపోయింది పాపం. కాబట్టి ముఖ్యమంత్రి గారు దీనికి కరుణించి దయతో వారి పిల్లల మీద ఆప్యాయతతో పిల్లలకు అన్యాయం జరిగింది. దీనికి మేనేజ్మెంట్ కారణం కాబట్టి పిల్లలు సఫర్ కాకూడదని చెప్పి ముఖ్య ఉద్దేశం పిల్లల కోసం ఏదైతే వారు డబ్బు కట్టారో ఆ డబ్బు ప్రభుత్వం పడుతుందని చెప్పి ప్రభుత్వం ఈరోజు వారి తరఫున 13 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మరి దీనికోసం చాలా ప్రయత్నం చేశారు కడప జిల్లా వాస్తవంలో. అదేవిధంగా ముఖ్యంగా శ్రీనివాసరెడ్డి గారు మంత్రి ఆదినారాయణరెడ్డి గారు కూడా చాలా సందర్భాల్లో ఉన్న అప్పుడు మంత్రి గారికి శ్రీనివాస్ గారికి చాలా సందర్భాల్లో వీళ్ళు కలిసి కలవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా చాలా వరకు అసెంబ్లీలో కానీ అదేవిధంగా కౌన్సిల్లో కానీ చాలా సందర్భాలు కూడా చెప్పడం జరిగింది.